నేటి నుంచి యుద్ధం మొదలైంది. యుద్ధానికి మేము సిద్ధం, మీరు సిద్ధమా, ఎంతమంది వస్తారంటూ వైసీపీ శ్రేణులకు జనసేనాని వేదిక మీద నుంచి హెచ్చరికను దారి చేశారు. ఈ క్రమంలోనే అందరూ జన సైనికులు కూడా సిద్ధంగా ఉండాలని కూడా వాళ్ళు సూచించారు. ఈరోజు జరిగినటువంటి జనసేన కార్యాలయంలో జరిగినటువంటి సమావేశానికి కార్యకర్తల్లో మహిళలు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఏంటో వాళ్ళు అన్నిటి తెలుస్తున్నారు. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ఊరు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గం నుంచి వచ్చాను. నేను జిల్లా సెక్రటరీని. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు మాకు ఒక పిలుపునివ్వలేదు కాబట్టి మేమందరం ఇట్లా సైలెంట్గా ఉన్నాము. ఇప్పుడు మాకు భరోసా ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు, దేనికైనా సిద్ధం, ప్రాణాలు తీసుకునే వరకు వస్తే ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి కోసం ఏదైనా సిద్ధమే. మా పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ ఇంకోసారి చెడుగా మాట్లాడిన పనికి మాలిన సన్నాసి ఎమ్మెల్యేలు ఎవరైనా సరే తాట తీసి మా లేడీస్ కూడా చెప్పులు దెబ్బలు పడతాయి. రోజంతా సహా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ జనసేన వీర మహిళల గురించి కానీ కార్యకర్తల గురించి కానీ మాట్లాడారా, చెప్పు దెబ్బలు ఖచ్చితంగా పడతాయి. మేము దేనికైనా సిద్ధం, చావుకు కూడా భయపడం, దేనికైనా సిద్ధం. అయ్యా, ఇక్కడి వరకు పవన్ కళ్యాణ్ గారు అడుగు వెనకాల నడిచాము అంటే కేవలం ఆయన కోసం అన్ని తెగించి వచ్చామని అర్థం. తెలుసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా, పరిపాలన చేత కానీ పరిపాలన చేయడం మానేయండి. చేతనైతే చేతనైన పరిపాలన చేయండి, లేకపోతే మూసుకొని ఇంట్లో మాకు చేత కాదని కూర్చోండి. అంతేగాని ప్రజల పక్షాల నుంచి నాయకుడి గురించి చెడుగా మాట్లాడితే ఎవరు కూర్చు చేతులు గాజులు తడుక్కునైతే లేము సిద్ధంగా. జై జనసేన. మేడం ప్రధానంగా ఇప్పుడు చూస్తూనే జనసేనని కూడా వేదికపై నుంచి కూడా చెప్పారన్నమాట, ఇక నుంచి మీరు మాట్లాడితే ఉపేక్షించే ప్రసక్తే లేదు, అంటే నాలుగు కోస్తాను, చెప్పు కూడా తీసుకుని కొడతాను కూడా చెప్పు మీరు చేయించారు. ఈ సందర్భంగా అంటే ఎందుకు ఈ రోజున అంత ఉద్వేగభరితంగా మాట్లాడాల్సి వచ్చింది అంటారు? ఇప్పుడు దాకా ఉపేక్షించారు కదా, ఎక్కడ కూడా మాట మాట్లాడిన వ్యక్తి ఈ రోజు ఎందుకు ఇలా మాట్లాడిన కారణం, అంటే విశాఖలో జరిగిన ఘటనే ప్రధాన కారణంగా తీసుకోవచ్చు సార్? చాలా రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారు చాలా శాంతమూర్తిగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఆయన పార్టీ పెట్టింది కేవలం ప్రజల కోసం కాబట్టి, ప్రజల పక్షాన ముందుకు వెళ్ళాలి కాబట్టి ఆయన అన్ని శాంతమూర్తిగా ముందుకు నడుస్తున్నారు. వాళ్ళకున్న రాజకీయంగా వాళ్ళకి గౌరవిస్తూ ముందుకెళ్తున్నారు. కానీ వీళ్ళు ఇట్లా మా జనసైనికులను భయపెట్టడం కోసం ఇట్లాంటివి చేస్తున్నారు. మేము భయపడం, దేనికైనా మీరు ఎట్లాంటి కేసులు పెట్టుకున్నా, ఎట్లాంటి తీసుకెళ్ళి లోపలేసుకున్నా, మా ఫ్యామిలీని భయపెట్టినా సరే భయపడే ప్రసక్తి అయితే లేదు. దేనికైనా సిద్ధంగా ఉన్నాం, మా కుటుంబాలకు చెప్పే వచ్చాం మేము దేనికైనా సిద్ధమయ్యే పవన్ కళ్యాణ్ గారు వెనకాల వెళ్తున్నాము. మీరందరూ కూడా దానికి మాకు సపోర్ట్ కావాలని మా ఫ్యామిలీ వాళ్ళందరితో మాట్లాడే ముందుకు వచ్చాం. మేడం ప్రధానంగా అందరూ చేసే ఆరోపణ ఏంటంటే, అంటే పవన్ కళ్యాణ్ కానివ్వండి జనసేన కార్యక్రమాలకి ప్రజల నుంచి ఆదరణ అయితే ఉంది కానీ అది ఓట్ బ్యాంకింగ్గా మాత్రం మారదని చెప్పమంటున్నారు. వాస్తవేనా, రాబోయే రోజుల్లో కూడా అట్లాగే ఉంటుందా, లేకపోతే రాబోయే రోజులో వాటన్నింటిని అభిమానాన్ని ఓట్ బ్యాంకింగ్గా మార్చుకొని అధికారం చేపట్టే దిశగా అడుగులు పడతాయనుకోవచ్చు? ప్రతి ఒక్కళ్ళు ప్రతి రోడ్లో ప్రతి ఉన్న ఇల్లు ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు చేసే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని, ప్రజలు వాళ్ళు పెడుతున్న అన్యాయాన్ని ప్రతి ఒక్కరికి తెలిసేలాగా చేసి ఖచ్చితంగా 2024లో పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళేలా చేస్తామని చెప్పేసి వేదిక ద్వారా చెప్తున్నాం. ఖచ్చితంగా ఆయన సీఎం కూడా అవుతారు. మేడం మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, ఏలూరు నుంచి వచ్చాము. మేము వీర మహిళను, నా పేరు సుజాత. మొన్న విశాఖపట్నంలో జరిగిన ఘటనకి పవన్ కళ్యాణ్ గారి ఆదేశం కోసం ఇప్పటివరకు వెయిట్ చేసాం. ఆయన ఈరోజు సై అన్నప్పుడు మేము అందరం సై అంటాం. ప్రతి అడుగులో మేము ఉంటాం, ప్రతి దిశగా ఆయన వెన్నుండి పోరాడతాం. ఖచ్చితంగా ప్రతి అడుగులో మేము ఆయన అడుగు వెనకాలేస్తాము, మేము విజయం సాధిస్తాము. ఈరోజు వైసీపీ నేతలు మా మీద బురద చల్లాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ తిరిగి ఆ బురద వాళ్ళ మీద పడుతుందని ఈరోజు అందరూ చూపిస్తానికి మేము అందరం కదిలి అక్కడికైనా పోరాడితే వస్తాం. ఈరోజు ఇక్కడైంది, ఇంకెక్కడికైనా ఎంత దూరమైన రాష్ట్రాలు దాటైన మేము అందరం వస్తాం, ఇది మాత్రం ఖచ్చితం. జై జనసేన. మేడం ఎంతమంది అంటే చూస్తాం ఇంత జన సందోహంలో కూడా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్పంచుకున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు ఈ సందర్భంగా ఈ యొక్క కార్యకర్త సమావేశం గురించి? నేను ఏలూరు నుంచి వచ్చాను, జనసేన పార్టీ నుంచి వచ్చాను. చెప్పాల్సింది ఏంటంటే వైసీపీ వాళ్ళది రౌడీ రాజ్యాంగం అయిపోయింది, మంచి లేదు, అంత రౌడీ అండ్ దొంగల రాజ్యం అయిపోయింది, దోపిడీ రాజ్యం అయిపోయింది, మంచి అనేది లేదు. జనసేన అంటే వాళ్ళు చేతకాని వాళ్ళు అని అనుకుంటున్నారు, చేతవాని వాళ్ళు కాదు. వాళ్ళు అవకాశం ఇచ్చారు, ఒక అవకాశం ఇచ్చారు, వాళ్ళు మంచి తెలుసుకుంటారని అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని కూడా నిలబెట్టుకోలేక తిరిగి వేరు మహిళల మీద మంచి జనసేన పార్టీలో న్యాయం చేసి పేదవాళ్ళకి మంచి వాళ్ళకి న్యాయం చేసేవాళ్ళని వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ మీద వైసీపీ వాళ్ళు తిరుగుబాటు చేసి అన్యాయంగా అరెస్ట్ చేయించారు. అది ఎంతవరకు న్యాయం? అది కరెక్ట్ కాదు. తక్షణమే వాళ్ళు వైసీపీ జనసేన వాళ్ళని
విడుదల చేయకపోతే మేమేంట చూపించే రోజు దగ్గరలో ఉంది మేడం మీరు చెప్పండి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అంటే మహిళలకు అండగా నిలుస్తుంది మహిళల రక్షణకు పెద్దపీట చేస్తుంది ఈ క్రమంలోనే దిశ వంటి చట్టాలను కూడా రూపకల్పన చేసిందని చెప్తున్న నేపథ్యంలో ఇక్కడ ఏమన్నా జన సైనికులు కానివ్వండి జన వీర మహిళలు కూడా అన్యాయం జరుగుతుందని పవన్ కళ్యాణ్ కూడా ప్రసంగించారు ఏం చెప్పదలుచుకున్నారు సందర్భం మేము దిశ చట్టం ఉన్నా సరే జరిగేవి జరగక మానట్లేదు ఎందుకు అంటే ఒక వ్యక్తి చదువుకుంటున్నాడు అంటే అతనికి సరిపడగా ఉద్యోగం ఇవ్వలేని నిర్వీర్యమైన ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం ఎందుకంటే ప్రజల్ని రక్షించడానికి కాదు వచ్చింది భక్షించడానికి మీరు భక్షకులు మీరు 151 మంది ఉన్నారు కానీ ఉపయోగం లేని నీతి నిజాయితీ లేని 151 మంది ఉన్నా ఒకటే ఊడినా ఒకటే అయితే మా జనసేన పవన్ కళ్యాణ్ గారు రావాలి మాలాంటి వాళ్ళందరి బతుకులు బాగోవాలి అని మేమందరం కూడా పోరాటం చేయడానికి దేనికైనా ఎక్కడికైనా ఆయనతో పాటు పోరాటం చేయడానికి సిద్ధం ఎందుకు అంటే ఇప్పటి వరకు మేము సంయమనంగా ఉన్నాము అని ఎందుకున్నాము అంటే ఆయన మాట ఇవ్వలేదు ఆయన మాట దాటకూడదన్న ఉద్దేశంతో ఆయన మాట కోసం వెయిట్ చేస్తున్నాం మీరు చెప్పండి మేడం ఎక్కడి నుంచి వచ్చారు ఏలూరు నుంచి వచ్చామండి పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఎలా ఉంది మేడం సమావేశం చాలా బాగుందండి ఇన్ని రోజుల వరకు ఈ గుండరాజ్యంలో వాళ్ళకే చెల్లుబాటు అయింది వాళ్ళకే జరిగింది కానీ ఈసారి నుంచి మా పవన్ కళ్యాణ్ గారు ఒక ధీమా ఇచ్చారు మాకంటూ చెడు చేసిన వాళ్ళకి చెడు చెయ్యండి వాళ్ళకి ధీటుగా ఎదురెళ్ళండి అని ఒకటండి ఒకటి వైసీపీ వాళ్ళు ఎంత చేసినా బురదలోనే కమలం వికసిస్తుంది అనేది అర్థం చేసుకోవట్లేదు మీరు ఎంత మా మీద బురద చల్లినా మేము పైకి ఎదుగుతానే ఉంటాము ఈసారి మా పార్టీయే గెలుస్తుందని మేము ఆశిస్తున్నాం మేడం మీరు చెప్పండి మేడం ఎక్కడి నుంచి వచ్చారు ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం ఎలా ఉంది చాలా సంతోషంగా ఉంది నేను ఏలూరు నుంచి వచ్చాను నేను మా డీజీ ఇన్ఛార్జిని కానీ మేము ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది మా నాయకుడు మాకు సపోర్ట్ కాదండి ఇప్పటి వరకు మౌనంగా ఉండండి ప్రతిదానికి సర్దుకుపోండి ఎవరైనా మాకు ధీటుగా చెప్పినా సమాధానం చెప్పొద్దని చెప్పేవారు మాకు ఇప్పుడు మాకు ఇచ్చారు సమాధానం ఇవ్వండి వాళ్ళు ఎలాగుంటే మేము అలాగే ఉంటాం మంచిగా ఉన్నాం వాళ్ళు ఏదైతే వృద్ధిలోకి తీయాలో వాళ్ళు పదవులు కాపాడుకొని అవి ఇచ్చేయడం కాదు అవతలలో విమర్శలు చేస్తే అందులో తప్పు ఒప్పులు తీసుకొని అవి ఇచ్చేయాలి అంతేగాని ఏదో కేసులు పెట్టేసి అరెస్టులు చేసి అన్నీ చేస్తే ఎలా కుదురుతుంది తప్పుడు కేసులు ఎంతమంది మీద పెడతారండి వాళ్ళు ఏమీ చేయట్లేదని అడిగినందుకు తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేపించేసి ఇవన్నీ ఎంతవరకు కట్టు మళ్ళీ మా నాయకుడిని ఇష్టం వచ్చినట్టు తిట్టడం అది పద్ధతి కాదు కదా ఇప్పటి వరకు మా నాయకుడిని తిట్టినా మేము ఊరుకున్నాం ఇక నుంచి మా నాయకుడిని అంటే మేము ఊరుకోము ఎవరు ఎలా మాట్లాడితే మేము అంతట ఘాటుగా చెప్తాం నోటితో చెప్తాం లేదు దౌర్జన్యం చేస్తే మేము చేస్తాం ఇప్పటి వరకు మౌనంగా ఉన్నాము ఇంకా ఉండాలి అనుకోవట్లేదు మీరు మీ పదవులు కాపాడుకుంటూ మీరు చేయాల్సింది చెయ్యండి చెయ్యము మేము ఇలాగే చేస్తాము అంటే మాత్రం మేము ఇలాగే ఉంటాం మీరు ఎలా ఉంటే దానిలాగే కనిపిస్తాం అంటే ఇప్పటి వరకు అయితే ఉపేక్షించాం తమ నాయకుడికి మాటకు కట్టుబడి ఉన్నామైతే అని చెప్తున్నారు ఇక నుంచి అయితే ఉపేక్షించే ప్రసక్తి అయితే లేదు రాష్ట్రంలో ఉన్నటువంటి రాక్షస పాలనకు చర్మగీతం పాడేటటువంటి రోజులు ముందు ఉన్నాయి రాబో రోజుల్లో కూడా జనసేనాని అత్యధిక మెజారిటీతో ఎన్నుకొని ఆయన అసెంబ్లీకి పంపించి ముఖ్యమంత్రిగా చూసే వరకు కూడా వెనకాడమని చెప్తున్నారు ఈ క్రమంలోనే ఎవరైనా కానీ ఆయన గురించి మాత్రం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి లేకుంటే చెప్పులు తెగుతాయని కూడా చెప్పులు తీసి చూపించినటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం ఇక్కడ మరికొంతమంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడారు చెప్పండి ఈ రోజున ఈ కార్యక్రమం కర్తలో సమావేశంలో పాల్పంచుకున్నారు ప్రత్యేకంగా ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం గురించి చెప్పవచ్చు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం మేము ఎందుకు వచ్చామంటే అక్కడ విశాఖపట్నంలో మా జన సైనికుల్ని అరెస్టు చేసి చాలా ఇబ్బందికి గురి చేశారు అయినా సరే మేము భయపడలేదు మేము తగ్గలేదు మా నాయకుడు హోటల్లో దిగి కూడా జనవాణి కార్యక్రమం నెరవేర్చుకొని ఆయన మళ్ళీ విజయవాడ ఫ్లైట్లో రావడం జరిగింది ఎక్కడ కూడా మా జన సైనికులు తగ్గేది లేదు అరెస్టు చేసినా కూడా వాళ్ళు కేసులు పెట్టినా కూడా దేనికైనా సరే నేను ఒక మైనారిటీ నాయకుడు రాష్ట్ర వ్యాప్తంగా నా మైనారిటీ సోదరులందరూ కూడా చాలా అండగా నిలబడతాం పవన్ కళ్యాణ్ గారికి రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా చేపట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం వైసీపీ ముసుగులో ఉన్న గుండాలకి తరిమి కొట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఎదురు చూశాం ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు చూపించిన చెప్పు అలాంటి చెప్పు దెబ్బలు తినడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మేము కొట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఎక్కడ కూడా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోతున మహేష్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం 5 కోట్ల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన జనసేన జెండా పోతున మహేష్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం అంటే మేము ఎంత గర్వపడుతున్నామంటే రాబోయే రోజుల్లో కూడా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పోతున మహేష్ గారు ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అవుతున్నారు జనసేన జెండా రాష్ట్ర వ్యాప్తంగా రెపరెపలు ఆడబోతుంది
వీళ్ళందరూ కూడా అండగా ఉంటారు పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా వైసీపీ గుండాలకి తరిమి కొట్టడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం రాష్ట్రంలోని వైసీపీ గుండాలను తరిమి కొట్టేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని 2024 ఎన్నికల్లో జనసేన జెండా రాష్ట్రంలో రెపరెపలాడుతుందని ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు కెమెరామ్యాన్ నరేంద్రతో వరప్రసాద్ సుమన్ టీవీ జనసేన కార్యాలయం నుంచి